नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ बुलेटिन मुझे हेडलाइंस चूदा నెన్నెల మండలం బొప్పారం గ్రామానికి చెందిన కర్ణకొండ చంద్రశేఖర్ పద్మగార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకి సంబంధించి వివరణ ఇచ్చిన బెల్లంపల్లి రూరల్ సిఐ జగదీష్ పోలీసులు ఎలాంటి భూసర్వేలు చేయరని పోలీస్ స్టేషన్ నందు ఎలాంటి సివిల్ పంచాయతీలు చేయబడవని సోషల్ మీడియాలో కర్ణకొండ చంద్రశేఖర్ మరియు పద్మగారు చేసినవన్నీ అవాస్తవాలని తమ వ్యక్తిగత అవసరాల కోసం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జగదీష్ గారు హెచ్చరించారు. నంబర్ 688 లో 12 ఎకరాలు భూమి చెరి 6 ఎకరాలు 2005 లో విరాసత్ ప్రకారం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఎవరు భూమి వాళ్ళు దున్నుకుంటా ఉన్నారు. కర్ణకొండ రామకృష్ణ భూమిని తన కొడుకైనటువంటి చంద్రశేఖర్ దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. కర్ణకొండ శ్రీనివాస్ తన అవసరాల నిమిత్తం 2018 సంవత్సరంలో అదే గ్రామానికి చెందినటువంటి గంగం భారతీదేవికి తనకు చెందినటువంటి 6 ఎకరాల భూమిని అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. మరియు కర్ణకొండ రామయ్యకి కర్ణకొండ శ్రీనివాస్కి సర్వే నెంబర్ 575లో 5 ఎకరాల భూమి ఉంది. అది ఇద్దరు కూడా చెరిసగం భూమి దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి 2.5 ఎకరాల భూమి కర్ణకొండ చంద్రశేఖర్కి పట్టా చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఉన్నది. దాన్ని మనసులో పెట్టుకుని 2018లో కన్నకొండ శ్రీనివాస్ భూమి అమ్మిన తర్వాత 10 రోజులకి కన్నకొండ రామయ్య ఎంఆర్ ఆఫీస్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మా మధ్యలో భూమి పంపకాల విషయంలో తగాదులు ఉన్నవి అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఉండి ఈ సంవత్సరం కన్నకొండ చంద్రశేఖర్ గంగం భారతీదేవికి సంబంధించినటువంటి 6 ఎకరాల భూమిలో దాదాపు 2 ఎకరాల వరకు భూమిని ఆక్రమించి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. మేము వెళ్తే రానివ్వడం లేదు అని చెప్పేసి తేదీ 18/6/2020 నాడు గంగం భారతీదేవి ఫిర్యాదు ఇవ్వగా దాని మీద క్రైమ్ నెంబర్ 83/2020 అండర్ సెక్షన్ 427 కింద కేసు నమోదు చేశాము. మరియు గంగం భారతీదేవి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మా మీద దాడి చేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ ఏం లేకపోయినా కూడా 100 డేస్ కాల్స్ చేయడం, వాళ్ళు వెళ్తే వాళ్ళు మా మీద దాడి చేయడానికి వస్తున్నారని చెప్పేసి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రెండు వర్గాల వారు కూడా ఆ భూమి మీదకి వెళ్తే అక్కడ గొడవలు జరిగి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిందనే ఉద్దేశంతో తేదీ 19/6/2020 నాడు క్రైమ్ నెంబర్ 85/2020 అండర్ సెక్షన్ 107 సిఆర్పిసి ప్రకారం కర్ణకొండ చంద్రశేఖర్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిన్నల ఎమ్మెల్యే ముందు బాండవర్ చేశాము. ఈ రెండు కుటుంబ సభ్యుల్ని కూడా 107లో బాండవర్ చేయడం జరిగింది. అంతేగాని ఈ యొక్క భూమి కొలతలు పోలీసు వారు చేశారని చెప్పేసి వీడియోలు చెప్పడం జరిగింది. అటువంటి కొలతలు అనేది పోలీసు వారు చేయరు. గతంలో గంగభారతీదేవి గారు 2 సార్లు ఎంసీ సర్వేయర్ పెట్టికి కొలతలు చేయించుకోవడానికి ప్రయత్నించినా కూడా చంద్రశేఖర్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరించగా ఎంసీ కొలతలు అనేది కూడా జరగలేదు. పోలీసు వారు సివిల్ తగాదాల విషయంలో జోక్యం చేసుకోరు. అక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా గొడవలు జరగకుండా చేయవలసిన బాధ్యత పోలీసు వారిది కాబట్టి మేము ఇమీడియట్ రెస్పాండ్ అవుతూ అక్కడ గొడవలు జరగకుండా రెండు వర్గాల వారిని బాండోర్ చేశాము. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో వాట్సాప్లలో మెసేజ్లు పెట్టినట్లయితే వారిపై కఠినపరమైనటువంటి చర్యలు అనేది తీసుకుంటాము. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలీసు వారిపై తప్పుడు ఆరోపణలు ఎవరు కూడా చేయొద్దు. ఇటువంటి ఆరోపణలు చేస్తే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము.